మొదటి జనరల్ బాడీ మా ప్రెసిడెంట్గా నేను చేర్ చేయడం, జీవిత గారు ప్రిసైడ్ చేయడం. రెండో జనరల్ బాడీ శ్రీ యువి కృష్ణరాజు గారు, డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీ చైర్మన్ చేర్ చేయడం మీ అందరికీ తెలిసిందే. ప్రధానంగా మొదటి జనరల్ బాడీలో ఈ డిఆర్సి కమిటీ, డిసిప్లినరీ అండ్ రికన్సిలియేషన్ కమిటీని రాటిఫై చేయడం, జనరల్ బాడీ కూడా ఎగ్జిక్యూటివ్ అప్రూవ్ చేసిన కమిటీని రాటిఫై చేయడంతో పాటు అకౌంట్స్, ఇతర అంశాలన్నీ కూడా చర్చించడం జరిగింది. ప్రధానంగా రెండో జనరల్ బాడీ మీటింగ్ 2021 డిఆర్సి చైర్మన్ శ్రీ డాక్టర్ యువి కృష్ణరాజు గారు చేర్ చేయడం, డిఆర్సి మెంబర్స్ అంతా కూడా పాల్గొనడం అడ్వైజరీ బోర్డుగా, అందరూ మెంబర్స్ అందరూ కూడా చాలామంది పాల్గొనడం జరిగింది. ప్రధానంగా దీంట్లో రెండో జనరల్ బాడీలో ఎన్నికల మా 2021 ఎన్నికలు మీద చర్చ జరిగిన తర్వాత ఈ చర్చలో ఎన్నికల డేట్ గురించి ఎర్లియస్ట్ ఎప్పుడు పెడితే బాగుంటుంది అనేది అందరూ కూడా సమిష్టి కృషి చేసి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా కొంతమంది మెంబర్స్ సెప్టెంబర్లో కావాలన్నప్పుడు కొంతమంది మెంబర్స్ అక్టోబర్ కోరడం జరిగింది. ఎందుకంటే సెప్టెంబర్లో ఇంకా కోవిడ్ ప్రోటోకాల్ ఉండడం పోగా చాలామంది ఇంకా మెంబర్స్ వాళ్ళ ఊళ్ళ నుంచి తిరిగి రాలేకపోవడం, తర్వాత పెద్ద పండుగ వినాయక చవితి ఉండడం, అదేవిధంగా సమయం తక్కువ ఉండడం, ఇవన్నీ కూడా కొంతమంది వీటి మీద చర్చించడం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్, మా ఎగ్జిక్యూటివ్ అంతా కూడా ఈ యొక్క సలహా ఇవ్వమని చెప్పి పెద్దలు శ్రీ డాక్టర్ యువి కృష్ణరాజు గారు మరియు డిఆర్సి కమిటీకి ఈ యొక్క నిర్ణయాన్ని, సలహా తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా కూలంకుషంగా దీని మీద చర్చించి నిన్న అందరూ కూడా పెద్దలు శ్రీ యువి కృష్ణరాజు గారు, శ్రీ మోహన్ బాబు గారు, శ్రీ మురళీమోహన్ గారు, గిరిబాబు గారు, శివకృష్ణ గారు వీరందరూ కూడా కలుసుకుని దీని మీద అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక మాకు ఒక మెయిల్ పంపడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏం రాశారంటే, యాజ్ ఎర్లియస్ట్ పాసిబుల్ ఎలక్షన్స్ పెట్టుకోండి, రెండో వారం మూడో వారం సెప్టెంబర్ అనేది ఎలక్షన్కి సుముఖంగా ఉండదు. ఎందుకంటే చాలామంది మనకి సినీ పరిశ్రమకి అఫీషియల్ హాలిడే సెకండ్ సండే ఒకటే జరుగుతుంది. ప్రతి సెకండ్ సండే మనకి హాలిడేగా డిక్లేర్ చేసుకున్నాం సినీ పరిశ్రమ, తెలుగు సినీ పరిశ్రమ. కాబట్టి ఇతర వారాల్లో ఎప్పుడు పెట్టినా కూడా మెంబర్స్ పాల్గొనడానికి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎయిదర్ సెప్టెంబర్ 12th అయినటువంటి సెకండ్ సండే కానీ, లేదా అక్టోబర్ 10th 10th తారీఖు 2021 ఆ రోజు కానీ, ఈ సెకండ్ సండేలో రెండిట్లో ఏదో ఒకటి నిర్ణయించండి అని ఖరారు చేయడం జరిగింది. దాన్ని మేము పరిశీలించిన మేరకు సమయం తక్కువగా ఉండడం, ఇతర ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులు ఉండడం, రెండో సెకండ్ సండే అయినటువంటి 12th తారీఖున ఎలక్షన్ పెట్టడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అండ్ ప్రాక్టికల్ కాదనేటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రెసిడెంట్గా నేను కూడా అక్టోబర్ సెకండ్ సండే, అక్టోబర్ 2021 10th తారీఖున ఈ ఎన్నికలు నిర్వహించడానికి నేను కూడా సుముఖంగా ఉన్నాను. కాబట్టి ఇప్పుడే ఈ యొక్క మెయిల్ని మేము తీసుకోవడం జరిగింది. ఈ యొక్క మెయిల్ని పరిశీలించి మా యొక్క ఎన్నికలు అక్టోబర్ 2021 10th సెకండ్ సండే ఈ యొక్క ఎన్నికలు పెట్టడానికి నిర్ణయించడం జరిగింది.